సమాజమే నా ఇల్లు సమాజం బాధలే నా బాధలు అనే సామాన్యుల కోసం పోరాటం చేసేందుకు ముందుకొచ్చిన విదేశీ మహిళ బేలా బాటియా నిన్నటి వీడియోలో చెప్పుకున్న జీన్ మీరు గనక జీన్ డ్రెస్ గురించి తెలుసుకోకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వీడియో అవ్వగానే తప్పకుండా చూడండి ఇక ప్రభుత్వం మాట తప్పినప్పుడు మనిషి ఎలా ఉండాలి అంటే బేలాలా ఉండాలి చీకటి ఆకృత్యాలకు చూస్తూ వ్యవస్థ కళ్ళు మూసుకున్నప్పుడు మనిషి ఏం చేయాలి అంటే బేలాలా ధైర్యంగా ఆ చీకట్లో ఫ్లెడ్ లైట్ ని ఫోకస్ చేయాలి బేలాలా ఉండడం అంటే మనిషి ఉండడం మనుషుల కోసం పోరాటం చేయడం పదేళ్లుగా ఉంటున్నారు బేలా ఈ ఫ్రంట్ లైన్ యాక్టివిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఎవరికీ తెలియదు ఆమె తెలియనివ్వదు ఫ్రంట్ లైన్ యాక్టివిజం అంటే మనిషి ప్రాథమిక హక్కుల కోసం పోరాడటం పాలిటిక్స్ లేకుండా నక్సలిజం లేకుండా మానవ హక్కుల కోసం పోరాడటం సాధ్యమేనా అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్లు కూడా అక్కర్లేదనుకున్నారు బేలా వట్టి చేతులతో చెట్టును గట్టిగా కౌగులించుకుని కాపాడుకోవాలని ప్రయత్నించినట్టు ఆ చెట్టు చీమల మధ్య నివసించే ఆదివాసీలను ఆత్మీయంగా హత్తుకుని వాళ్లతో కలిసిపోయి అడవిలోపలి దోపిడీలను దౌర్జన్యాలను దగాలను దుర్మార్గాలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు ప్రభుత్వమే తప్పు చేస్తే ప్రజల దృష్టికి తెస్తున్నారు అలాగని ఏదో స్వార్థం కోసం చేస్తుందా అంటే కాదు బాగా చదువుకున్న వ్యక్తి పరిశోధకురాలు విద్యావేత్త అంతకు మించి ఇండియాలోని వెనుకబాటుతనాన్ని ప్రశ్నించే ఓ గొంతుక ఇండియాకి చదువు కోసం వచ్చిన బేలా తన చదువు పూర్తవగానే ఆ చదువు ఇండియాకు ఉపయోగపడాలని కంకణం కట్టుకుని భర్త జీన్ తో కలిసి ఇక్కడే ఉంటున్నారు ఇక్కడి పౌరసత్వం కూడా తీసుకున్నారు నిజానికి అడవుల్లో జరిగేది అడవి బయటకు తెలియదు అలా తెలియాలంటే అడవిలోనే ఉండి చూసి విని బయటకు వచ్చి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండాలి ఆ చెప్పేవాళ్ళు అడవి బయటకు అడవి లోపల తిరుగుతుండాలి అలా తిరుగుతుండే మనిషి బేలా అయితే బేలా బాటియా ఒకచోట ఉండరు దేశమంతా ఆమెదే దేశంలోని అడవులకు ఆదివాసీలకు ఆమె దగ్గరగా ఉంటారు ఎంత దగ్గరితనమంటే తన పేరులోని బాటియాను తీసేసి ఆ స్థానంలో సోమారి అనే ఆదివాసి పేరు పెట్టుకున్నారు బేలా ఏడాదిగా ఛత్తీస్గఢ్ లోని బస్తార్ జిల్లా ప్రధాన కేంద్రం జగల్దూర్ కు దగ్గరగా ఉన్న పండ్రిపాని గ్రామంలో ఉంటున్న రావిడ ఆమె అక్కడ ఉండటం స్థానిక అధికారులకు ఇష్టం లేదు స్థానిక నాయకులకు ఇష్టం లేదు ఆ హక్కుల మనిషి వాళ్లకు చికాకుగా మారింది ఆ లాపాయింట్ల మనిషి తలనొప్పి తలనొప్పయ్యింది ఎందుకంటే ఎలాంటి అవినీతి చేయనీయడం లేదు పైగా తప్పు చేస్తే ప్రశ్నించడమే కాకుండా అక్కడి జనాలను చైతన్యవంతం చేస్తున్న రావిడ జనవరి ఏడున జాతీయ మానవ హక్కుల సంఘం నుంచి అధికారులు కొందరు బస్తర్ వచ్చారు అక్టోబర్ రెండు వేల పదిహేను మార్చి రెండు వేల పదహారు మధ్య బస్తర్ లో పదహారు మంది ఆదివాసీ మహిళలపై ఛత్తీస్గఢ్ భద్రతా సిబ్బంది జరిపిన అత్యాచారాలపై విచారణ జరపడానికి వచ్చారు వాళ్ళు వాళ్ళను తెప్పించింది వాళ్లకు అవసరమైన వివరాలను అందించింది బేలా బాటియానే రెండు వేల పదిహేను నవంబర్ లో కూడా అత్యాచార బాధితురాలైన ఆదివాసీ మహిళలకు అండగా నిలబడి నిందితులైన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించినందుకు బస్తర్ పోలీస్ యంత్రాంగం ఆమెపై పగబట్టింది సంఘ వ్యతిరేక శక్తిగా ఆమెను చిత్రీకరించి గ్రామస్తులలో ఆమెపై వ్యతిరేక పవన్ కలిగించడానికి దుష్ప్రచారం చేయించింది వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు బేలా అందుకే ఆమెను చంపేందుకు కుట్రలు కూడా చేశారు అలాంటి ఓ రోజు రానే వచ్చింది ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు బేలా ముందు ఒక వాహనం వచ్చి ఆమె ఇంటి ముందు ఆగింది అందులోంచి కొంతమంది దిగారు ఆ వెనుకే కొన్ని మోటార్ సైకిల్ వచ్చాయి వాటి మీద నుంచి మరికొందరు దిగారు సుమారుగా ముప్పై మంది ఇంట్లోకి తోసుకొచ్చి బేలాను బెదిరించారు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు బస్తర్ వదిలి వెళ్లిపోవాలి లేదంటే నిప్పు పెడతాం నీ పెంపుడు కుక్కను చంపేస్తామని బెదిరించారు ఇంటి ఓనర్ దగ్గరికి కూడా వెళ్లి ఈ దయ్యాన్ని వెంటనే ఇల్లు ఖాళీ చేయించకపోతే ఏం జరుగుతుందో చెప్పం చేసి చూపిస్తాం అని చూపుడు వీలి చూపించి వెళ్లిపోయారు ఇదంతా అక్కడి జనాలతో పాటు గ్రామ సర్పంచ్ ముందే జరిగింది బేలా బస్తార్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసినా త్వరగా స్పందించలేదు వాళ్ళు గంటన్నర తర్వాత తీరిగ్గా పోలీసులు అక్కడికి చేరుకున్నారు అయితే ఈ బెదిరింపులు బేలాకు కొత్తేం కాదు ప్రాణం పోయినా సరే పోరాటం ఆపను అంటూ తెగించి నిలబడింది బేలా ఎందుకంటే ఆమె పోరాటం తన కోసం కాదు తన అనుకున్న ఆదివాసీల కోసం బేలా బాటియా ఆదివాసీల కనీస హక్కుల కోసం వారికి జరగవలసిన కనీస న్యాయం కోసం పోరాడుతున్న అలుపెరిగని ఉద్యమ నాయిక తనపై దాడి జరిగిందని ఛత్తీస్గఢ్ సీఎం స్వయంగా జగిర్దల్పూర్ కు వచ్చి ఆమెను కలిశారు భద్రతకు భరోసా ఇచ్చారు అప్పుడు కూడా సీఎం ముందు తన గురించి కాకుండా ఆదివాసీల భద్రత గురించి మాత్రమే అడిగారు బేలా ఆ సమయంలో ఆమె అక్కడే ఉన్నారు బేలా అంటే పడని వారు ఆమెతో పాటు కూడా టార్గెట్ చేస్తుంటారు అతడిని ఫారెన్ ఏజెంట్ గా చిత్రీకరించడానికి ఛాయాశక్తుల ప్రయత్నిస్తుంటారు ఢిల్లీలోని ఓ మురికివాడలో ఒకే ఒక చిన్న గదిలో అతి నిరాబరంగా జీవించే బేలా జీన్ దంపతులు సామాజిక జీవన స్థితిగతుల పరిశోధన మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం పర్యటిస్తూనే ఉంటారు రెండు వేల పదిహేనులో బీజాపూర్ లోని రెండు గ్రామాలలో జరిగిన మూకుమ్మడి అత్యాచారాలను రెండు వేల పదహారు సుక్మ జిల్లాలో జరిగిన లైంగిక హింస ఘటనలను వెలుగులోకి తెచ్చినందుకు బేలాపై మావోయిస్టు అన్న ముద్ర వేశారు అత్యాచారాలు జరిగిన ఈ గ్రామాలు నక్సలైట్ కదలికలు ఉన్న గ్రామాలు అంత మాత్రాన బాధితులు మావోయిస్టులు అవుతారా విచారణ పేరుతో లైంగిక దోపిడికి పాల్పడతారా బయట ఏదైనా జరగనివ్వండి అది శ్రీదేహంపై ప్రభావం చూపకూడదు ఏ పేరుతో ఏ కారణంతో జరిగినా అత్యాచారం లైంగిక హింస అన్నవి ఖచ్చితంగా నేరాలు పోలీసులు భద్రతా అధికారులు ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా ఉండాలి కానీ భక్షించకూడదు అంటూ వ్యవస్థపైనే పోరాటానికి దిగింది బేలా బాటియా మూడు దశాబ్దాల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశారు ఆయా ప్రాంతాలలోని దళితుల ఆదివాసీల ఇతర వెనుకబడిన వర్గాల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేశారు వారి సంక్షేమానికి ప్రభుత్వాలు చేస్తున్న వాటిని చేయలేకపోయిన వాటిని గమనించారు ఉద్యమాలు ఎలా తలెత్తాయి ఆ ఉద్యమాలను నీరుగర్చే ప్రయత్నం ఎలా చేశారు అనేది దగ్గరుండి గమనించారు అలా తన అనుభవాల ఆధారంగా నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ సెంట్రల్ బీహార్ అనే అంశం మీద పిహెచ్ చేశారు ఎందుకని ఒక ప్రజాస్వామ్య దేశంలోని కొందరు పౌరులు తుపాకీ పట్టుకున్నారో అర్థం చేసుకోవడానికి ఆమె ఈ అంశాన్ని తన పిహెచ్ కి ఎంపిక చేసుకున్నారు ప్రభుత్వాలు ఎప్పుడు మూలాలను చూడవు అవి సమస్యను పరిస్థితి పరిష్కరించాల్సింది పోయి మరింత సంక్లిష్టం చేస్తాయని ఆమెకు అర్థమైంది అయితే బస్తర్ లో ప్రభుత్వం వెనుకుండి నడిపించిన సల్వా జుడుం ఆపరేషన్ లో గ్రామీణులపై జరిగిన ఎన్నో ఆకృత్యాలను బేలా కల్లార చూశారు స్థానిక యువకులతో ప్రభుత్వం చేయించిన ఆపరేషన్ లో వేల ఇల్లు ధ్వంసమయ్యాయి వందలాది మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు భార్యలపై కూతుళ్లపై అత్యాచారాలు జరిగాయి లక్షల మంది ఆదివాసీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలస వెళ్లిపోవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ల కోసం ఏదైనా చేయాల్సిన అవసరం ఏర్పడిన సందర్భం అది అందుకే ఒక పరిశోధకరాలిగా వారి హక్కుల కోసం బేలా పోరాట పంతంలోకి వచ్చారు లోని ఆదివాసీలతో కలిసి పనిచేయడం మొదలు పెట్టారు అలా నాటి నుండి నేటి వరకు అలుపెరిగిన పోరాటం చేస్తూ తన వంతు మార్పు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు పౌరుల కనీస హక్కుల పరిరక్షణ జరిగినప్పుడు మాత్రమే దేశం సురక్షితంగా భద్రతంగా ఉంటుందనేది బేలా అభిప్రాయం బేలా అనుకుంటే తన దేశంలోనే హాయిగా ఉండొచ్చు కానీ సకల భోగాలను పక్కన పెట్టేసి మామూలు జీవితం గడుపుతూ ఇలా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై గలమెదుతున్న బేలా నిజంగా మన ఆదర్శం సామాన్యుల భవిష్యత్తు కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదు అని భావించే ఈ ట్రూ ఇండియన్ గురించి నలుగురికి షేర్ చేయాలి మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి